ఫ్రెండ్స్ నా పేరు పృథ్వీ, పీట్రిక్స్ అఫీషియల్ అనే మన యూట్యూబ్ ఛానల్. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చెబితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. సో ఈరోజు ఏంటంటే మనం వీడియో చెప్పబోయేది ఏంటంటే మనకు ఇంటర్మైల్స్లో ఏంటంటే స్పిన్ ఆఫర్ అండ్ గేమ్స్ ఆఫర్ అయితే తీసేశాడు. సో అదేంటి రీజన్ ఏంటి అని చెప్పి దాని గురించి అయితే చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇంటర్మైల్స్లో ఫోన్ అయితే కొన్నాను. సో దానికైతే నాకు ఇంటర్మైల్స్ అయితే వచ్చాయి. సో ఎన్ని ఇంటర్మైల్స్ వచ్చాయనే దాని గురించి కూడా చెప్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు యాప్ వాడుతున్నారు కదా, సో జీతో రివార్డ్స్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ జీతో రివార్డ్స్ కొంతమందికి ఏంటంటే ప్లేస్టోర్లో సెర్చ్ చేసి చేస్తుంటే దిస్ యాప్ ఈజ్ నాట్ కంపెటబుల్ టు విత్ యువర్ డివైస్ అని వస్తుంది. సో దాని గురించి ఏంటి నేను చెప్తాను అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్ ఇది మన టెలిగ్రామ్ గ్రూప్ అనమాట, ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. సో ఇక్కడ మనం ఏంటంటే మంచి మంచి సర్వేస్ అండ్ మంచి బెస్ట్ అయితే చేస్తాము. సో ఇంకా ఇదనమాట, ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్ యాక్చువల్గా ఇంటర్మైల్స్లో ఏంటంటే కొన్ని అకౌంట్స్కి ఏంటంటే గేమ్స్ అండ్ స్పిన్ ఆఫర్ అయితే తీసేశాడు. సో యాక్చువల్గా ఏంటంటే అది యాక్చువల్గా సండే అయితే సిస్టమ్ బిజీ అని చెప్పారన్నమాట. యాక్చువల్గా రేపటికైతే మరి నార్మల్గా అయిపోతుంది. సో కొంతమందికి ఏంటంటే డేటా క్లియర్ చేసి డేటాని క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ మనం లాగిన్ అయ్యి చూసినట్టయితే మనకు నెంబర్స్కి అయితే అలా డేటా క్లియర్ చేసినందుకు ఆ గేమ్స్ అండ్ స్పిన్ ఆఫర్ అయితే కనిపిస్తున్నాయి. సో ట్రై చేయాలనుకున్నారు ట్రై చేయండి, ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఇదేంటంటే ఈ ప్రాబ్లం అనేది రేపటికైతే సాల్వ్ అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఏంటే ఇది ఇప్పుడు సండే ఆడతాం కదా గేమ్ స్పిన్ ఆఫరు, సో ఆ పాయింట్స్ అయితే కొన్నిసార్లు అయితే యాడ్ అవ్వట్లేదు. సో సండే ఏంటో మరి ముందు వీక్ కాకుండా ఆ ముందు వీక్ నేను ట్రై చేశాను, ట్రై చేస్తే సండే ఏంటంటే మనకు అవ్వలేదు. సో నా పాయింట్స్ అయితే యాడ్ అవ్వలేదు. సో స్లోగా అవుతాయి, నో ప్రాబ్లం. ఇప్పుడు యాడ్ అవ్వకపోయినా తర్వాతైనా యాడ్ అవుతాయి. సో ఈరోజు అయితే ఈ ప్రాబ్లం ఉంది, సర్వర్ బిజీ అని చెప్పి అన్నారు. ఒకసారి డేటా క్లియర్ చేసి ట్రై చేయండి, మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, సో ఫ్రెండ్స్ నేను ఏంటంటే ఇంటర్మైల్స్ నుంచి నేను మొబైల్ ఫోన్ అయితే కొన్నాను. సో ఇంటర్మైల్స్ నుంచి అమెజాన్లోకి వెళ్ళి మొబైల్స్ కొన్నట్టయితే నాకైతే సమ్ పాయింట్స్ అయితే ఇచ్చారు. సో దాని గురించి ఏంటని నేను చెప్తాను. ఇక్కడ యాక్చువల్గా మనం కింద స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట షాప్ అండ్ ఎర్న్ అని చెప్పి. సో ఫ్రెండ్స్ యాక్చువల్గా అదైతే తీసేశాడు. సో అమెజాన్ నుంచి మనం ఏంటంటే మనం ఇక్కడ నుంచి అమెజాన్లో మనం ఫోన్ కొన్నట్టయితే మనకి ఇంటర్మైల్స్ అయితే వస్తున్నాయి. ప్రజెంట్ అయితే ఈరోజు సిస్టమ్ బిజీ అవ్వడం వల్ల మనకి ఏంటంటే అవి అయితే కనిపించలేదు. సో నేను తర్వాత అప్డేట్ చేస్తాను, ఒకసారి చూపిస్తాను. యాక్చువల్గా అయితే మనము ఈ దీంట్లో ఒక ఇంటర్మైల్స్ నుంచి మనం అమెజాన్లో లాగిన్ అయ్యి మనం పర్చేస్ చేసినట్టయితే మనకు సమ్ పాయింట్స్ అయితే ఇస్తారు. సో దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ నాకు ఎన్ని పాయింట్స్ వచ్చాయని చెప్తాను. సో అంతకన్నా ముందు ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చెబితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇంక డేటా క్లియర్ చేసి ఒకసారి ట్రై చేయండి, ఓపెన్ అవుతున్నాయి మ్యాక్సిమం, చాలామందికి ఓపెన్ అవుతున్నాయి స్పిన్ ఆఫర్ అండ్ గేమ్స్ ఆఫర్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు నా యాక్చువల్గా నాకు 676 నాకైతే వచ్చాయి. సో 676 ఇంటర్మైల్స్ అయితే వచ్చాయి. నేను అమెజాన్లో షాపింగ్ చేశాను. ఎప్పుడంటే మనకు ఫ్రీడమ్ సేల్ ఉంది కదా 8th to 12th. సో నేను ఏంటంటే ఒక ఫోన్ 16,000 రూపీస్ అయితే కొన్నాను. యాక్చువల్గా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ పెడితే 1500 అయితే తగ్గింది. అండ్ మన కూపన్ ఉంది కదా అప్ టు 1000 రూపీస్ కూపన్, అది కూడా అప్లై చేశాను, అక్కడ 800 రూపీస్ అయితే తగ్గింది. సో టోటల్ నా కాస్ట్ వచ్చేసరికి 13,565 అయితే వచ్చింది. సో 13,565 రూపీస్కి అయితే నాకు 676 మైల్స్ అయితే వచ్చాయి. సో ఇక్కడ చూడొచ్చు మనం 100 రూపీస్ స్పెండ్ చేసినట్టయితే మనకు ఫైవ్ ఇంటర్మైల్స్ అయితే వస్తాయన్నమాట. సో ఫ్రెండ్స్ అదే మనం 100 రూపీస్ ఏదైనా బై చేసినట్టయితే 500 మైల్స్ అయితే క్రెడిట్ అవుతాయి. ఇదేంటంటే మనకు 70 డేస్ అయితే పడుతుంది, 70 to 75 డేస్ అయితే మనకు క్రెడిట్ అవ్వడానికి టైం పడుతుంది. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే నేను 8th to 12th వీళ్ళు ఏం చెప్పారంటే 3000 బోనస్, 3000 ఇంటర్మైల్స్ ఆన్ ఫస్ట్ షాపింగ్ అండ్ 500 బోనస్ అన్నారు. సో యాక్చువల్గా నాకైతే 3500 అయితే రావాలి. సో నేను కస్టమర్ని అయితే కనుక్కున్న తర్వాత ఏంటంటే వెయిట్ చేయండి అని చెప్పి అన్నారు. సో చూద్దాము. అదే కాక ఇంకోటి కూడా అడిగాను వాళ్ళని, అడిగితే అని చెప్పన్నారు. సో ఓల్డ్ యూజర్స్ కూడా అలా అవుతుందని అడిగితే ఏమన్నారంటే, సో ట్రై చేయండి మీరు ఏంటంటే ఒక 10 to 12 డేస్ ట్రై చేసి మీరు ఏంటంటే అప్పుడు రీడీమ్ చేయండి. ఆ రీడీమ్ అవ్వకపోతే మీరు స్క్రీన్ షాట్ ఎక్కడ ఎర్రర్ వస్తుందో ఆ స్క్రీన్ షాట్ అనేది తీసి మా మెయిల్కి అయితే సెండ్ చేయండి అని చెప్పన్నారు. సో అదనమాట ఎవరికైనా రీడీమ్ అవ్వకపోతే ఒక 10 to 12 డేస్ అయితే వెయిట్ చేయండి. ప్రజెంట్ అయితే 250 వోచర్స్ అయితే లేవు, ఓన్లీ 500 వోచర్స్ అయితే ఉన్నాయి అదనమాట. సో అదైతే 2348 పాయింట్స్ సంథింగ్ ఉంది. సో ఆ పాయింట్స్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే 500 అమెజాన్ వచ్చిన అయితే వస్తుంది. ఓకే, మీకు రీడీమ్ అమౌతే ఒక 10 to 12 డేస్ అయితే వెయిట్ చేసి రీడీమ్ చేయండి. అవ్వకపోతే మీరు ఏంటంటే సపోర్ట్ మెంబర్స్ అట్ రేట్ ఆఫ్ intermiles@gmail.com అని కింద నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ మెయిల్ అయితే ఇస్తాను. సో వాళ్ళకి ఎర్రర్ ఎక్కడ వస్తుందని చెప్పి స్క్రీన్ షాట్ తీసి దానికి పెట్టినట్టయితే
వాళ్ళకైతే మనకు ఏదైనా ప్రాబ్లం సాల్వ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది అడుగుతున్నారు ఇంటర్మైల్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతున్నాయని. సో ట్రాన్స్ఫర్ అయితే అవ్వదు, ట్రాన్స్ఫర్ అవుతాయి కాకపోతే మనం మనీ అనేది పే చేయాలి. సో అది ఫ్రెండ్స్, నాకైతే 676 ఇంటర్మైల్స్ అయితే వచ్చాయి ఫోన్ బై చేసినందుకు. సో ఎవరైనా ఫోన్ బై చేయాలనుకుంటే మీరు ఏంటంటే ఆప్షన్ అయితే ఎనేబుల్తో వస్తుంది అనుకుంటాను. సో ఎర్న్ కరో అండ్ క్యాష్ కరోలో అయితే ఇంత అమౌంట్ అయితే రాదు, ఇదైతే బెస్ట్ అనమాట. మనకు ఎవరైనా మనం మొబైల్ కొనాలనుకుంటే మీరేంటంటే ఇంటర్మైల్స్ నుంచి అయితే కొనచ్చు. సో ప్రజెంట్ అయితే లేదు, టుమారో చూడండి ఒకసారి అమెజాన్లో ఎవరైనా కొనాలనుకుంటే. సో అది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, జీతో రివార్డ్స్ చెప్పాను కదా. సో చాలామందికి ఏంటంటే మీకు ఇది యాప్ అనేది మీరు అండి, ఇందులో జీమెయిల్ అయితే ఏమవసరం లేదు, ఇవ్వక్కర్లేదు. సో మనం డైలీ 30 డేస్ మనం సింపుల్ సర్వీస్ చేసినందుకు మనకేంటంటే ఒక 150 రూపీస్ దాకా అయితే వస్తుంది. సో ప్రతిరోజు ఒక సర్వే అయితే వస్తుంది, ఇక్కడ చూడొచ్చు. ఈరోజు ఐపీఎల్ గురించి వచ్చింది అండి, ఈరోజు రేపైతే ఇదైతే అన్లాక్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, ఈ ఫైల్ అయితే ఇచ్చాను. ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఏంటంటే ఈ ఫైల్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని యాప్లోకి అయితే రిజిస్టర్ అవ్వచ్చు. సో అది ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.